దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే. సాధారణంగా హిందువులు క్రమం తప్పకుండా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన సమయంలో పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా తీర్థం, ప్రసాదాలు స్వీకరిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకోవడం అన్నది పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవచ్చు. బహుశా తీర్థం తీసుకోకుండా దేవాలయం నుంచి ఎవరు కూడా బయటకు వెళ్ళరు. ఈ క్రమంలోనే హిందూ మతంలో తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దాదాపు చాలామందికి తెలిసిన విషయమే. అలాగే తీర్థం అనేక రూపాల్లో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. భగవంతుని అనుగ్రహానికి ఇదొక్కటే మార్గమని పండితులు చెబుతున్నారు. తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. హస్తగోకర్ణ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. కొందరు కుడి చేతితో మాత్రమే తీర్థం తీసుకుంటూ ఉంటారు, కానీ ఇది సరైన పద్ధతి కాదు. తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచాలి. బొటన వేలు మరియు చూపుడు వేలు మడిచి మిగిలిన మూడు వేళ్లను ముందుకు ఉంచాలి. ఈ ముద్రలో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే తీర్థం సేవించేటప్పుడు శబ్ద మస్సలు చేయకూడదు. అలాగే తీర్థం కింద పడకూడదు. తీర్థం ఇతరులకు పంచడం లాంటివి చేయకూడదు. ఓం అచ్యుత అనంత గోవింద నామాలను స్మరిస్తూ భక్తితో భగవంతుని స్మరించి తీర్థం సేవించాలి. ఇంకా చెప్పాలంటే తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది తమ కుడి చేతిని తలపై పెట్టుకుంటూ ఉంటారు, కానీ ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు తలపై ఉన్నాడు. ఇలా చేయడం వల్ల బ్రహ్మదేవుని అవశేషాలను తాకుతాము. అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతులు రుద్దకూడదు. అలాగే కొన్ని చోట్ల మూడుసార్లు తీర్థం తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఈ విషయం గురించి చాలామందికి తెలియదు. మొదటిసారిగా అందించే తీర్థం శారీరక మరియు మానసిక శుద్ధి కోసం సమర్పిస్తారు. రెండవసారి న్యాయ ధర్మ ప్రవర్తన సరిగ్గా ఉండాలని తీసుకుంటూ ఉంటారు. మూడవసారి పవిత్రమైన భగవంతుని యొక్క సర్వోన్నత వాక్యాన్ని ఆలోచించి తీర్థాన్ని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.